to them. జగన్మోహన్ రెడ్డి తమ తారి కొండలందరూ తిరగబడి మీ పోలీసులు ఏం చేస్తారు? అందరు అరెస్ట్ చేస్తారు 5 లక్షల మందిని. పోలీస్ సోదరులు కూడా ఇద్దరు చేస్తున్నా, మీరు ఈ రాష్ట్రం వాళ్ళే, మీరు కూడా ఇక్కడే పుట్టారు, మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉంది, सक्सेस सूपर हिट कांग्रेस नायक मुख्यमंत्री राष्ट्र मत चुटे
పట్టణం నొక్కుతోనే ఉంటావు ఎప్పుడో ఒకసారి పట్టణం నొక్కుతావు బయటికి ప్రతిరోజు పట్టణం ఇంట్లో కొనుక్కుంటా ఉంటావు సాయంత్రం అయితే ఇసుకలో వచ్చే డబ్బులంతా కార్లో లారీలో ఇంటికి వచ్చేస్తుంటానే పల్లానికి అంటే ఎక్కడిది ధైర్యం ఏంటి అరాచకం ఎవరో ఒక ఆఫీసర్ అంట ఆయన ఆఫీసులో ఉన్నాడు ఆయన అంటే దుబాయ్ పంపించాడు డబ్బులు వ్యాపారానికి ఎక్కడికి దుబాయ్కి అది పేపర్లో వచ్చింది విజయవాడలో ఒక పెద్ద మనిషి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశాడు ఈ మాదిరిగా వచ్చిందని ఫార్వర్డ్ చేసి రాత్రి పది గంటల ఇంటికెళ్ళి సీవీ సేవలు అవసరం పోయాడు అంటే మా మా రాజవంశంలో రాత్రిపల్లి బ్యాలెన్స్లో ఏం చేశామని నువ్వు వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తావని సిబిసిని పట్టుకొస్తే ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆయన చేసిన తప్పు ఆయన ఫోన్ కోట్ వస్తే వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేశారు ఆ తప్పుకు రాత చేసేపోతే నేనే పంపించి అడ్వకేట్ పెట్టి ధైర్యాన్ని ఇచ్చి పోలీసులేమి చేయకుండా కాపాడే పరిస్థితికి వచ్చారంటే అదే తెలుగుదేశం పార్టీ అంటే మీ యొక్క సీఎంఆర్ ముఖ్యమంత్రి అందరూ అయితే సీఎంఆర్ అవినీతి జరిగితే అవినీతి ఖండించాల్సిన ముఖ్యమంత్రి ఎవరు ఎత్తి చూపిన వారి పైన రౌడీని చేసే పోలీస్ జులుం చూపిస్తే భయపడిపోవాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా మద్యం ఏ తమ్ముళ్ళు మీకు అందరికి అర్థమైపోయిందా అర్థమైందా లేదా మొత్తం మద్యం అంతా నాశనకు తయారు చేస్తున్నారు ముఖ్యమంత్రి డిస్టరీ సన్యాయి హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ అయింది రీటైల్ డిస్ట్రిబ్యూషన్ అయింది షాపుల్లో ఆయన మనుషులే ఏ తమ్ముళ్ళు ఏ షాపులో అయినా మీకు ఆన్లైన్ లో పేమెంట్ తీసుకుంటున్నారా తీసుకుంటే లెక్క వచ్చేస్తుంది రేపు ఈడీ వస్తుంది మధ్య లెక్కొడతారు ఏం చేయాలి డబ్బులే తెచ్చుకోవాలి సాయంత్రం వచ్చి వచ్చేయాలి హవాలా రూట్లో వేరే దేశాలకు పంపించాలి ఒక హవాలా మంత్రిని పట్టుకున్నా మధ్యలో ఎక్కడ ప్రకాశం జిల్లాలో మీరు చూశారు హవాలా మంత్రి పేరే పెట్టా మీ జిల్లాలో ఒక బెంజ్ మంత్రి ఉన్నాడు పక్కనే ఉన్నాడు ఇక్కడే నేను అడుగుతున్నా ఏ తమ్ముళ్ళు మీ కర్ణాటక మధ్య వస్తుందా లేదా ఇక్కడికి వస్తుందా లేదా ఎవరు చేస్తున్నారు మీ ఎమ్మెల్యే కాదా మీ ఎమ్మెల్యే కావాలని అడుగుతున్నా ఇసుక దందా ఆయనకి మద్యం దందా ఆయనకి నిన్ననే పత్తి మరీ నీచం ఇది ఏ తమ్ముళ్ళు ఈరోజు రైతాంగం ఏదో పోయారు నాశనకర్తలు చేయలేదా మొత్తం మునిగిపోయారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం ఈ పాపం విలువ మూడు వేల ఐదు వందల కోట్లు ఎందుకు జరిగింది నేనున్నప్పుడు జరిగిందా చేసే ధైర్యం కూడా సాహసం చేశాను ఆ రోజు ఆ రోజు చేయలేదంటే నేను నీతి నిజాయితీగా పనిచేసి తప్పు చేసిన వాడిని తాత తీస్తారనే భయం ఉంది కాబట్టి ఎవ్వడు రాలా ఈరోజు మీరు వంశాలు మరి డబ్బులు తీసుకొని మీ ఎమ్మెల్యేలు నెలకింత మామూలు తీసుకొని కేసిస్తే కూడా నీళ్లు కాచేస్తున్నారంటే రైతులు బాధపడుతున్నారంటే అదే ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయం తమ్ముళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అర్థం చేసుకోమని కోరుతున్నా నా కోసం కాదు మీ కోసం మీ పిల్లల కోసం అందుకే చెప్తున్నా ఎవరైనా ఇలాంటివి ఇయ్యే కాదు ఖనిజ సంపద